नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ निन्नरुना मुंदुगा बुलेटिन हेडलाइंस 15వ ఆర్థిక సంఘం ద్వారా 25% నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన పరిగి నియోజకవర్గ ఎంపీపీలు వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు ఈరోజు రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ నిర్ణయించిన మేరకు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిధిలో గల దోమ మండలం పరిగి మండలం కుల్చెర్ల మండలం పుడూరు మండలం నాలుగు మండలాల సంబంధించినటువంటి ఎంపీపీలు వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ కలిసి పరిగి నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంపీపీలు వైస్ ఎంపీపీలు మాట్లాడుతూ 15 ఆర్థిక సంఘం ద్వారా ఎంపీపీలకు ఎంపీటీసీలకు 25% నిధులను కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పంచాయతీరాజ్ చేంబర్ కార్యదర్శి వెంకటేష్ పరిగి మండలం ఎంపీపీ అరవిందరావు కుల్చెర్ల ఎంపీపీ సత్యహరిచందర్ దోమ మండలం ఎంపీపీ పటోళ్ల రాఘవేందర్ రెడ్డి అనసూయ పూడూరు మండల ఎంపీపీ మల్లేష్ వైస్ ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి రాపోలు ఎంపీటీసీ రవిసాగర్ ముజాహిద్పూర్ ఎంపీటీసీ పుల్లింగ లక్ష్మీ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. దానిలో ఆర్టికల్ 217 ప్రకారము మరి దాని వెసులుబాటు కల్పిస్తూ 70-30 నిష్పత్తిలో అంటే 30% నిధులు మండల ప్రజా పరిషత్తులకు కేటాయించవచ్చని మరి వారు రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వు జారీ చేశారు. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీలందరూ కూడా గౌరవ ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇవ్వజరిగింది. ఈ సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారిని కలవడము జరిగింది. పరిగి నియోజకవర్గం ఎంపీటీసీలందరూ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మరి 15th ఫైనాన్స్ అనే గ్రాంట్ను గతంలో మరి మండలాలకు జిల్లా పరిషత్తులకు ఉండే గత కొంతి కాలంగా అది మొత్తాన్ని క్యాన్సిల్ చేసి మరి గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. మళ్ళా దాన్ని మరి మండల్లో ఉన్నటువంటి ప్రజా వ్యవస్థ కూడా నడవాలి కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం దాని మీద మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి మరి ఉన్నటువంటి 100%లో ఒక 10% మాత్రము మండలాలకు ఇచ్చి ఒక 5% మాత్రం జిల్లా పరిషత్తులకు ఇచ్చి మరి మొత్తం 85% గ్రామ పంచాయతీలకు ఇవ్వడము ఇది జరిగింది. అందులో మళ్ళా కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ ఒక జీవో ఇచ్చి మరి మీకు రాష్ట్రాలకు అనుగుణంగా రాష్ట్రాలు తీసుకునే వెసులుబాటును బట్టి మీకు మండలాలకు ఒక 25 నుంచి 30% పెంచుకునే అవకాశం మీకు కల్పిస్తున్నాం కాబట్టి అక్కడ మీ గ్రామాల్లో మీ మండలాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఖచ్చితంగా మీరు వెసులుబాటు చేసుకోవచ్చు అని ఒక జీవో ఇచ్చింది. దానికి అనుగుణంగానే ఈరోజు మరి మొత్తం మీదంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరూ కూడా మరి ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు అందరూ కలిసి మరి ప్రజాప్రతినిధులైనటువంటి ఒక ఎమ్మెల్యేలకు మరి ఎమ్మెల్సీలకు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు. ఎందుకంటే మాండలిక వ్యవస్థ కూడా మొత్తం నిర్వీర్యం అయిపోతుంది కాబట్టి మరి డబ్బులు ఇచ్చినటువంటి అన్ని కూడా గ్రామ పంచాయతీలకు పోతున్నాయి కాబట్టి మండలాల్లో కూడా నిలవాలనే ఉద్దేశంతో మరి మా ఈరోజు పరిగిలో ఉన్నటువంటి మన శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారికి ఈరోజు నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంతో ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి నేను ఇది ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయి ఖచ్చితంగా మరి మినిస్టర్ గారితో మాట్లాడి ఆ 30% 25% వచ్చే విధంగా నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తానని హామీ ఇచ్చింది కాబట్టి ఈ సందర్భంగా మరి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి స్టేట్ మొత్తం నడుస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీనిని ఆలోచన చేసి మండలాల్లో కూడా 20 నుంచి 30% నిధులు కేటాయించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మరి ఖచ్చితంగా కేటాయిస్తారని ఆశాభావం కూడా మాకుంది కాబట్టి ఈ విధంగా మేము మరి ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 15th ఫైనాన్స్ విషయంలో మరి 100% ఉన్నటువంటి యొక్క గ్రాంట్ 10% ఎంపీపీలకు ఎంపీటీసీలకు మళ్ళీ ఈ యొక్క మండలిలోకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి దాన్ని ఈరోజు ఎందుకంటే ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా ఫోరం ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఈరోజు మరి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాం. మరి అందరం కూడా ఈరోజు ఉదయమే అందరం ఇక్కడికి వచ్చేసి మా కాన్షియస్ ఎమ్మెల్యే గారి కుప్పల మహేష్ రెడ్డి గారికి అందరం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని విషయంలో వారు కూడా సానుకూలంగా స్పందించినారు. మరి ఈ విషయాన్ని మంత్రి దృష్టి కేటీఆర్ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ విషయంలో ఎట్టి పరిస్థితులు న్యాయం జరిగే విధంగా నేను చూస్తాను తెలియజేయడం. ఎందుకంటే గెలిచిన తర్వాత ప్రతి ఎంపీటీసీ కానీ ఎంపీపీలు కానీ ఉత్సవ విగ్రహాలు లేకనే ఉన్నారు. మరి ఖచ్చితంగా ఈ యొక్క ఫైనాన్స్ ప్రతి విషయంలో ఆర్థికంగా ఏదో జరగాలని మండల ప్రెసిడెంట్ అధ్యక్షత జరిగినట్లయితే ఇంకా గ్రామాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. గ్రాంట్ సర్పంచ్లకు యథావిధిగా రావడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎంపీటీసీ ఎంపీపీలకు ఎంపీటీలకు వచ్చినట్లయితే కొన్ని గ్రామాలు ఎందుకు ఎన్ని కార్యక్రమాలకైనా ఎంపీపీలు వెళ్ళడం జరుగుతుంది. నాలుగు గ్రామాలకు కూడా ఎంపీటీసీ ఉంటారు. మరి వారు కూడా అక్కడ జరిగేటటువంటి కార్యక్రమం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వారు ఏదైనా మరి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఇంత గ్రాంట్ అవసరం కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఇటు విషయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి మరి ఈ వ్యవస్థ కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దృష్టిని తీసుకొచ్చి మరి న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది కాబట్టి మా ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
मंडल व्यवस्था निर्वीर्यमी तरण में राष्ट्र पंचायतीराज शांबर दी निर्णयानी अगुण राष्ट्र व्याप्त अन्नी असेंबली केंद्राल गौरव शासन सभ्युलकु मंडल व्यवस्था पुनरुद्धरी 15th फैनांस नीचे 25 नीचे 30 शातम निधुलु केटायिंचाले अदे विधंगा गतंलो मादिरिगा 7 रकालैनटुवंटि स्टांडिंग कमिटीलनु कूडा पुनरुद्धरिंचि मंडल व्यवस्थनु पटुत्वं चेयालनि चेप्पि गौरव शासन सभ्युलु महेश्रेड्डि गारिकि विनतिपत्रं इव्वडं जरिगिंदि दीनिकि सानुकूलंगा स्पंदिंचि त्वरलोने राष्ट्र मंत्री गारिनि मुख्यमंत्री गारि दृष्टिकि तीसुकुपोयि मीकु न्यायं చేస్తానని విధంగా చెప్పడం జరిగింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ మండల వ్యవస్థను పటుత్వం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమంలో పెద్దన పాత్రలు పోషించినటువంటి పరిగి కాన్సెన్సులో ఉన్నటువంటి 5 మండలాల ఎంపీలకు ఎంపీపీలకు తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం గతంలోనే రాష్ట్ర కమిటీ అధ్వర్యం లోపల అన్ని జిల్లాలు తిరిగి ఎంపీటీసీల సమస్యలపైన చైతన్య సదస్సులు పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు 15వ ఆర్థిక సంఘం లోపల స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వాలన్న ఉద్దేశంతోటి ఈ రోజు పరిగి ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు కొప్పుల మహేష్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీపీలందరికీ తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్న తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమిష్టిగా మనం ముందుకొయి మన హక్కులు మన విధులు సాధించుకునేలా కృషి చేద్దామని కోరుకుంటున్నాను।